ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఇప్పటికే ఎంపీ రఘురామతో ఇరకాటంలో పడుతున్న ప్రభుత్వానికి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి టీడీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును పోలీసులు అరెస్టు చేయాలనుకున్నారు కాని వారి చర్యలకు హైకోర్టు బ్రేకులు వేసింది అయ్యన్న పాత్రుడికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి పోలీసులు తనను కారణం లేకుండా అరెస్టు చేస్తున్నారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అయ్యన్న దీనిని విచారించిన కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయడంతో పోలీసులు వెనకడుగు వేశారు దీంతో నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటివద్ద సందడి వాతావరణం నెలకొంది రెండు రోజులుగా అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేసేందుకు నల్లజర్ల పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు ఓసీఏ ఇద్దరు ఎస్ఐలు నర్సీపట్నానికి వచ్చి అయ్యన్న పాత్రుడి ఇంటివద్దే మకాం వేశారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది అయ్యన్న ఇంట్లో లేడని ఆయన కుటుంబీకులు చెప్పినా పోలీసులు రాత్రి అంతా అక్కడే ఉండిపోయారు దీంతో ఏ క్షణానైనా అయ్యన్నను అరెస్టు చేస్తారని అంతా అనుకున్నారు మరోవైపు టీడీపీ కార్యకర్తలు అయ్యన్నకు మద్దతుగా ఆయన ఇంటికి రావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు అయ్యన్న పాత్రుడి వద్ద ఉండటంతో ఇక ఆయన అరెస్టు ఖాయమని వైసీపీ భావించింది కాని కోర్టు స్టే ఇవ్వడంతో ఆ పార్టీ నేతలకు దెబ్బతగలినంత పని అయింది పోలీసులు సైతం అక్కడి నుంచి వెనుదరగాల్సిన వచ్చింది మొత్తంగా ఏపీ సీఎంపై ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తున్న అయ్యన్న చిక్కడు దొరకడు అనే తీరులో రాజకీయం చేస్తున్నారని టాక్ ఇక వైసీపీ హయాంలో పోలీసులు ఎంతో మంది టీడీపీ నాయకులను అరెస్టు చేశారు కాని అయ్యన్న పాత్రులు సైతం వారికి ఆ ఛాన్స్ ఇవ్వేలేదు ఆ మధ్య గుంటూరులోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలోనూ పోలీసులు అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ట్రై చేశారు కాని అది కుదరలేదు ఇక తాజాగా ఈసారి అరెస్టు తప్పదని వైసీపీ నేతలు భావించిన దానిని ఆయన తిప్పికొట్టారు మరోసారి అయ్యన్న మీడియా ముందుకు వస్తారని టీడీపీ నేతలు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి